నాగేంద్రన్ హనీమూన్ వెబ్ సిరీస్ అయితే చూశాను నాకైతే వెబ్ సిరీస్ అయితే నచ్చింది మీరు కూడా చూడండి కడుపు నిండా అని అండ్ మంచి వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే మీకైతే ఉంటుంది వెబ్ సిరీస్ స్టోరీ ప్లాట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎపిసోడ్ ఎపిసోడ్కి మనకి ఒక స్టోరీ ప్లాట్ లాగా ఒక ఆంథలాజీ లాగా మన సేమ్ హీరో వేరే ప్లేసెస్కి పోతూ ఉంటాడు సో మీకు ఎక్కడ బోర్ అనిపించదు అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది అందువల్ల మనకు వెబ్ సిరీస్ అనేది బోర్ అయితే ఈ సిరీస్ లో మనకు టోటల్ సిక్స్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఆ సిక్స్ ఎపిసోడ్స్ వచ్చేసి ఈచ్ వచ్చేసి మనకు ఫార్టీ లేకపోతే థర్టీ ఫైవ్ ఉంటుంది సో మీకు వెబ్ సిరీస్ అనేది ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక్కొక్క ఎపిసోడ్స్ అనేది మెయింటైన్ చేసేసారు సో దాని కోసం వెబ్ సిరీస్ మీరు చూస్తున్నా కానీ సిక్స్ ఎపిసోడ్ అయిపోయినా కానీ అరే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది ఈ సిరీస్ లో మనకు హీరో క్యారెక్టర్ వచ్చేసి చాలా సోమరిపోతలాగైతే చూపించారు స్టార్టింగ్ లో వచ్చేసి దాని తర్వాత మనకు హీరో క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అయితే మారిపోద్ది ప్రతిదానికి డిస్తూ అండ్ మ్యారేజెస్ అయితే చేసుకుంటూ ఉంటాడు అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క స్టోరీ ఉంది కాబట్టి మన హీరో క్యారెక్టర్ కూడా దాని తగ్గట్టు అయితే మారుతూ ఉంటుంది సో ఆ ప్లాట్ అనేది నాకైతే నచ్చింది ఈ సిరీస్ మీకు బోర్ కొట్టదా అంటే బోర్ కొడుతుంది ఎందుకంటే మనకు మలయాళం ఇండస్ట్రీ గురించి తెలిసిందే మలయాళంలో ఏ మూవీ వచ్చినా ఏ సిరీస్ వచ్చినా వాళ్ళు స్టోరీ బిల్డప్ కోసం కొంచెం టైం అయితే తీసుకుంటారు సేమ్ అలానే ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి స్టోరీ బిల్డప్ కోసం కొంచెం టైం అయితే తీసుకున్నారు దాని తర్వాత గేర్ పట్టేసింది అనుకోండి మనకు స్టోరీ అనేది కొంచెం స్లో అయితే ఉంటుంది బట్ మీకైతే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది దానికైతే నేనైతే గ్యారంటీ ఈ వెబ్ సిరీస్ చూశాను చూసిన తర్వాత బాగుందిరా ప్లాట్ బాగుంది కొత్త కాన్సెప్ట్తో తీశారు అండ్ మంచి ఎగ్జిక్యూషన్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే చూడదగింది అంటాను నేనైతే ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడదగ్గిందా కాదా అంటే ఫ్యామిలీని అయితే కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి సో అందుకోసం ఫ్యామిలీతో చూస్తే కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతారు సో మీరైతే ఈ వెబ్ సిరీస్ వచ్చేసి లోన్లీగా చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఫ్యామిలీని అయితే కొంచెం అవాయిడ్ చేయండి కొన్ని ఎపిసోడ్స్లో అయితే ఏం లేదు బట్ కొన్ని ఎపిసోడ్స్లో అయితే కొంచెం అన్ఈజీ సీన్స్ అయితే ఉన్నాయి సో అందుకోసం ఫ్యామిలీతో చూడడం కష్టం అండ్ ఇంకో విషయం ఫ్రెండ్స్ లాస్ట్ క్లైమాక్స్ అనేది నాకైతే జస్టిఫై అయితే చేసింది సో ఫుల్గా అయితే నవ్వుకున్నాను సో మీరు కూడా ఈ వెబ్ సిరీస్ చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వెబ్ సిరీస్ గురించి ఇంత మాట్లాడుతున్నా బాగుందా అంటే వెబ్ సిరీస్ ఓన్లీ చూడదగిందే మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ దానికి అయితే ఢోకా ఉండదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి బాగా నవ్వుకుంటారు అండ్ మంచి స్టోరీ ప్లాట్ కూడా ఉంది సో మీ టైం అయితే వేస్ట్ కాదు ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ టెన్ కి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కలుస్తాను Take care, bye bye, see you in the next video friends.